హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్నట్టు గైడ్. సో ఈ వీడియోలో నన్ను కమెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. సో దానికి సంబంధించి నేనైతే ఆన్సర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మీ క్వశ్చన్స్ ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, మోడల్ స్కూలా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైనా కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే సరిపోతుంది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ మొన్న రీసెంట్గా రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి కదా, వాళ్ళు యాక్చువల్లీ గ్రేడ్స్ కూడా ఏది మెన్షన్ చేయలేదు, ఇంత ఏబో ఉన్న వాళ్ళే అప్లై చేయండి అనేసి. ఓకే, బట్ నేను ఎస్టిమేట్ చేసి మాత్రమే చెప్తున్నాను. మీకు 8 ఉన్న అప్లై చేయండి, 7, 9 ఉన్న అప్లై చేయండి, మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఏపీ, టీఎస్ అక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఏంటి అంటే, మీకు ఏజ్ లిమిట్, మీ ఏజ్ లిమిట్, మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఒకటి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, కొంతమంది సోషల్ వెల్ఫేర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎవరైనా కూడా చేయొచ్చు, 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది అంతే. ఓకే, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ లేదు కాబట్టి అందరు అప్లై చేసుకోండి. ఓకే, నార్మల్గా ఎంట్రన్స్ ఉంటే ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీకు వచ్చిన 10th క్లాస్ మార్క్స్ ఉన్నాయి కదా, మీ మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళు సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ సెలెక్షన్ లిస్ట్ కూడా ఇంకొక 1 మంత్ తర్వాత పెడతారు. ఇప్పుడు మనకి 18th వరకు ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ మనకి సెప్టెంబర్లో అట్లా రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ గురించి పక్కన పెడితే మీకు కనీసం 8 అబోవ్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే డిపెండ్స్, వస్తే రావచ్చు, ఒక అటెంప్టే చేయండి. ఫీ అయితే లేదు కదా, ఎటువంటి ఫీ లేదు, ఫ్రీయే కదా, అప్లై చేసేసేయండి, ఏమీ కాదు. ఒకవేళ వస్తే నయం, లేదు అంటే మీరు ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి అంతే. సో ఇదే అన్నమాట, రిపీటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటివి ఇవి. మీ గ్రేడ్స్ ఎంత ఉన్నాయనేది మీరు మర్చిపోండి, ఇంకా అప్లై అయితే చేసేసేయండి. ఓకే, ఇంత ఉంటేనే వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేసి ఒక ట్రై చేసేసేయండి. మేబీ చెప్పలేము, వస్తే రావచ్చు అనుకొని చేసేసేయండి. ఓకేనా? సో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్, ఈవెన్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దెర్ ఈజ్ నో ఫీజ్, నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నథింగ్. ఓకే, ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి డన్. ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.